కాకన్నపేట మండల కేంద్రంలో 108 వాహనాన్ని ప్రారంభించారు ఎంపీపీ అధ్యక్షురాలు పి చందనారెడ్డి. 108 వాహనం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరు చేశారని ఆమె వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి కృషితో వాహనం మంజూరు చేశారని అన్నారు. 108 వాహన సిబ్బందికి ఎంపీపీ జెడ్పీటీసీ నిధులతో వసతులు కల్పించి వారి సేవలను వినియోగించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, తహసీల్దార్ బలరాం, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడీల శ్రీనివాస్ రెడ్డి, పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏకదా బ్రహ్మణ ఉపార్థి ఏక దీర్ఘమాన ఆశీవో దాతి సంతర శ్రీ వస్తు పక్షమంగళాన్ని భవతు తథా మోహనలక్ష్మి దేవతా జన్మ మంగళ మహనీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరకం శుద్ధాచమనియం సమర్పయామి నమస్కారం. పాపన్నపేట మండలానికి నూతనంగా 108 వెహికల్ని అలాట్ చేయడం జరిగింది. మేము పాపన్నపేట మండల వాసులము గౌరవనీయులైనటువంటి మంత్రి హరీష్ రావు గారిని కోరిన వెంబటినే స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పద్మాదేవేంద్రరెడ్డి గారి కార్యాచరణలో మరి కోరిన వెంటనే వితిన్ 20 డేస్లోనూ 108 వెహికల్ని అలాట్ చేయడం శుభ సూచకం. మరి 108 వెహికల్ని అలాట్ చేసినటువంటి మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గతంలో 108 ఇక్కడ అలాట్మెంట్ అయింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ తీసేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఏ 108 సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానికంగా వాళ్ళకు వసతులు కల్ప ఎంపీపీ గారి, జెడ్పీఎస్ గారి సహకారంతో మరి స్థానికంగా మేము కూడా ఉంటాం కాబట్టి అన్ని రకాల వాళ్ళకు అకామిడేషన్ కానివ్వండి, వేరే అన్ని రకాలుగా మేము సహాయం చేయడానికి వాళ్ళకు వాళ్ళ సేవలు మేము వినియోగించుకోవడానికి వెళ్ళే సిద్ధంగా ఉంటామని చెప్పి, వాళ్ళకు అన్ని రకాలుగా ఉంటామని చెప్పి, మరి ఇదే ఊపుతో పాపన్నపేట గ్రామాన్ని, మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి గారికి, అలాగే మంత్రి వర్యులు హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనకి 108 లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఉండే, ఏదైనా యాక్సిడెంట్ అయినా మనం హాస్పిటల్ రీచ్ అయ్యేలోపే చనిపోయే ఛాన్సెస్ ఉండే. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు హరీష్ రావు సార్ గారిని అడగడం జరిగింది, 108 గురించి అడిగితే వెంటనే సార్ ఏర్పాటు చేశారు, అందుకుగాను సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనకి ఏర్పాటు చేసినటువంటి 108 అనేది ఆల్రెడీ మనకి అవైలబిలిటీలో ఉన్నదాన్ని మనకి పంపించడం జరిగింది, కొత్తది కూడా ఇస్తామన్నారు. బట్ జనరల్గా మనం ఇప్పుడు ఓపెనింగ్ పెట్టుకున్నాము, కొత్త వెహికల్ రాగానే మళ్ళీ ఓపెనింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అలాగే 108 సర్వీస్ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండేలాగా అధికారులు కూడా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచండి. అలాగే ఈ కోవిడ్ కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా కరోనా అనేది ఒక పెద్ద డిసీజ్ లాగా అనుకుంటున్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్గా రాగానే సార్ మీరు కూడా, హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా, కరోనా పాజిటివ్ రాగానే హాస్పిటల్లో మనం అడ్మిట్ అయ్యే అవసరం లేదు. జనరల్గా మన కాఫ్ కోల్డ్ ఎలా ఉంటుందో కరోనా అలాగే వస్తుంది. అది పాజిటివ్ రాగానే భయపడిపోయి ఆ పేషెంట్ అది ఇది అని కంగారు పెట్టకుండా వాళ్ళకి కావాల్సిన మినిమం జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు సామాజిక పరిశుభ్రత అలాగే సామాజిక దూరం
తీసుకునే పౌష్టిక ఆహారం వాటి గురించి అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా జలుబు ఎలా వారంలో క్యూర్ అవుతుందో ఇది ఒక 14 డేస్ లో క్యూర్ అవుతుంది ఎవరైతే 55 సంవత్సరాలు పైబడిన వారు ఉంటారో 60 ఇయర్స్ అలాగే సిగరెట్ తాగడం మందు ఇట్లాంటి అలవాట్లు ఉండి లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇంట్లో పెద్దలు ఉన్న వాళ్ళు గాని వాళ్ళపైన ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడం అలాగే మనం పౌష్టికాహారం తీసుకోవడం చేస్తే దీని తొందరగా దీని నుంచి బయటపడొచ్చు ఇట్స్ ఎ క్యూరబుల్ కంప్లీట్ గా ఈ డిసీజ్ రాగానే చనిపోవడం అలాంటూ ఏమీ ఉండదు సో దీని మీద కోవిడ్ అనగానే భయపడకుండా వైద్య అధికారులు గాని ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉంటారో దీని కరోనా పేషెంట్ అనగానే అక్కడ ఎక్కడో పెట్టేయకుండా మినిమం అవగాహన కల్పిస్తూ దీని నుంచి తొందరగా ఎందుకంటే ఇది వ్యాక్సిన్ వస్తుందా రాదా దీనికి మందు ఉందా లేదా అనేది సెకండరీ థింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇప్పుడైతే ఎలా పరిశుభ్రతను పాటిస్తున్నామో అలాగే పరిశుభ్రతను పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకుంటూ వ్యాయామాలను చేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా దీని నుంచి క్యూర్ అవుతాం అలాగే వైద్య అధికారులకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఒక కోవిడ్ పేషెంట్ రాగానే మనం ఎక్కడో వింటున్నాం ఆ గల్లీలో ఉన్నట్టు అక్కడ దగ్గరకు కూడా వెళ్ళట్లేదు కానీ వాళ్ళు మాత్రం దగ్గరకు ఉండి టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తున్నారు కాబట్టి సార్ థ్యాంక్ యూ ప్రతి